చందమామ కథ అధికార దుర్వినియోగం సమరపురికి దక్షిణాన దట్టమైన అరణ్యం ఉండేది ఆ అరణ్య ప్రాంతాన నివసించే ప్రజలు అందులోని జంతువులను పక్షులను వేటాడటమే కాక చెట్లను నరికి కలపగాను వంట చెరుకుగాను వాడుకోసాగారు పరిస్థితి ఇలా మరికొంతకాలం సాగితే అరణ్యం సర్వనాశనమైపోతుందని గ్రహించిన రాజు చంద్రవర్మ ఎవరు అక్రమంగా చెట్లను నరకకుండా కాపాడేందుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాడు ఒకరోజు ఆ అధికారి అరణ్యంలో తిరుగుతూ ఉండగా ఒకచోట యువకుడొకడు కట్టెలు కొడుతూ పట్టుబడ్డాడు అధికారి వాడిపై కల్లెర్రజేసి ఇప్పుడు నిన్ను రాజుగారికి అప్పజెబితే ఆయన నీకు వంద వరహాలు జరిమానా విధిస్తాడు అరణ్యంలో కట్టెల కోసం చెట్లు నరకడం నేరమని తెలియదా అని అన్నాడు యువకుడు ఉనికిపోతూ అయ్యా క్షమించండి కొంతమంది ఈ ప్రాంతాల కట్టెలు కొడుతూ కనిపిస్తే నేను బ్రతుకు తెరువుకు ఈ పని చేశాను కట్టెలు కొట్టకూడదన్న సంగతి నాకు తెలియదు దయవుంచి నన్ను వదిలేయండి అని అన్నాడు ఈసారి అధికారి నవ్వుతూ నువ్వు కూడా నీకు కనిపించిన వాళ్ళలాగే కట్టెలు కొట్టుకోవచ్చు కానీ అందుకు నువ్వు రోజు ఐదు వరహాలు ఇవ్వాలి వాళ్ళంతా అలానే ఇస్తున్నారు అని అన్నాడు తాను కొట్టిన కట్టెలు నగరంలో అమ్మితే యువకుడికి రోజు పది వరహాలు గిడుతున్నాయి అందులో ఐదు వరహాలు అధికారికి ఇచ్చినందువల్ల పెద్ద నష్టం ఏమీ లేదనుకొని యువకుడు అధికారికి ఐదు వరహాలు ఇచ్చాడు ఇలా ప్రతిరోజు యువకుడు ఐదు వరహాలు ఇస్తూ నెల రోజులు కట్టెలు కొట్టుకున్నాక అధికారి వాణ్ణి రోజుకు పది వరహాలు ఇస్తే తప్ప కట్టెలు కొట్టుకునేందుకు వీల్లేదన్నాడు అధికారికి పది వరహాలు ఇస్తే తనకు మిగిలేది ఏమీ లేదు ఈ కారణం వల్ల యువకుడు అతడికి డబ్బివ్వటానికి నిరాకరించి మొండిగా కట్టెలు కొట్టుకోసాగాడు దానితో అధికారి మండిపడుతూ నువ్వు రాజుగారి ఆజ్ఞను ఉల్లంఘించి అరణ్యంలో కట్టెలు కొడుతున్నావు నువ్వు వెంటనే నాతో పాటు రాజుగారి దగ్గరకు రాకపోతే బటులను పిలిచి నిన్ను బంధించి తీసుకుపోతాను అని అన్నాడు యువకుడు అందుకు ఏమాత్రమూ జంకక అలాగే నీ వెంట రాజుగారి దగ్గరకు వస్తాను కానీ ఒక సంగతి గుర్తుంచుకో రాజుగారికి జరిగిందేమిటో చెబితే నీకే ముప్పు అని అన్నాడు అధికారి యువకుడి హెచ్చరిక పట్టించుకోలేదు ఒకవేళ యువకుడు తాను లంచం తీసుకున్నట్టు రాజుగారికి చెబితే సాక్ష్యాధారం లేని ఫిర్యాదును ఆయన నమ్మడని అధికారికి తెలుసు ఆ ధైర్యంతో అధికారి యువకుణ్ణి రాజుగారి దగ్గరకు తీసుకుపోయాడు రాజు చంద్రవర్మ యువకుణ్ణి చూసి నువ్వు అడవిలో నా ఆజ్ఞను ఉల్లంఘించి కట్టెలు కొడుతున్నావు ఇదే నేరం నువ్వేం చెప్పుకోదలిచావు అని అడిగాడు యువకుడు అధికారికేసి తల తిప్పి అయ్యా నేను అరణ్యంలో కట్టెలు కొడుతుండగా ఎంతకాలం నుంచి చూస్తున్నారు అని అడిగాడు వెంటనే అధికారి రాజుతో మహారాజా వీడు చాలా పొగరుబోతు గత నెల రోజుల నుంచి వీడు అక్రమంగా అరణ్యంలోకి ప్రవేశించి కట్టెలు కొడుతున్నాడు అని అన్నాడు ఆ మరుక్షణం యువకుడు ఈయన చెప్పింది నిజం నేను నెల రోజుల నుంచి అరణ్యంలో కట్టెలు కొట్టి అమ్ముకుంటున్నాను కానీ ఆ విషయం ఈయన నెల రోజుల నుంచి చెప్పకుండా ఊరుకొని ఇవాళ చెప్పడంలో ఉన్న రహస్యం ఏమిటో తమరు ఆలోచించాలి ప్రభు అన్నాడు రాజుతో రాజుకు యువకుడి మాటల్లోని ఆంతర్యం అర్థమైంది ఆయన కోపంగా అధికారికేసి చూస్తూ ఇతను నెల రోజులుగా అరణ్యంలో కట్టెలు కొడుతుంటే ఆ సంగతి నాకు ఫిర్యాదు చేయలేదు అంటే ఇంతకాలంగా నువ్వు అతని దగ్గర లంచం తీసుకుంటున్నావన్నమాట మరిప్పుడు నీకు ఫిర్యాదు చేయవలసిన అవసరం ఏమి కలిగింది అని అడిగాడు తన నేరం బయటపడటంతో అధికారి వణికిపోతూ తల ఉంచుకున్నాడు యువకుడు రాజుకు జరిగిందంతా చెప్పి మహారాజా ఈయనకు పది వరహాలు లంచం నేనివ్వలేకపోయాను కాని అలా ఇవ్వగలవాళ్ళు చాలామంది రోజూ కట్టెలు కొట్టుకుపోతూనే ఉన్నారు అని అన్నాడు రాజు అప్పటికప్పుడే అధికారిని పనిలోంచి తీసివేసి యువకుడితో ఈ అధికార పదవి నీకిస్తున్నాను నువ్వు లంచాలు తీసుకోవని నమ్మకం ఏమిటి అని అన్నాడు యువకుడు తలవంచి రాజుకు నమస్కరిస్తూ అలా లంచాలు తీసుకున్నవాడి దుస్థితి వినటం కాక కల్లారా చూశాక ఆ పాడు పని నేనెలా చేయగలను మహారాజా అని అన్నాడు రాజు ఆ జవాబుకు తృప్తిపడి యువకుణ్ణి కొత్త అధికారిగా నియమించాడు ఇలా అధికార దుర్వినియోగం అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు రాంబాబు ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్